నమస్తే, వెల్కమ్ టు వైట్ న్యూస్ రిపబ్లిక్ స్పెషల్ డిస్కషన్. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులు ఎలా ఎగుమతి చేసుకోవాలి, ఏ దేశాల్లో ఏ వస్తువులకు మార్కెట్ ఉంది, ఉత్పత్తుల ఎగుమతి కోసం ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇక మారుతున్న మార్కెట్ స్థితిగతులపై అప్డేట్స్ ఏంటి, ఇక భవిష్యత్తులో మార్కెట్లో అవకాశాలేంటి, ఉత్పత్తులేంటో, ఇక మార్కెట్ కింగ్ మేకర్ ఎలా కావాలి అనే అంశాలపై ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఎక్స్క్లూజివ్ లైవ్ షో ఏర్పాటు చేసింది. ఇక ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ ట్రేడ్ ఫ్యాకల్టీ మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ ఈ మురళీ దర్శన్ మనతో ఉన్నారు. ఇక ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, అసలు మీకు ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే నేను స్కూల్లో చదువుకున్న తరుణంలోనే కామర్స్ అనేది నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండే. దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను ఎంబీఏ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ చేసిన తర్వాత దెన్ ఫారెన్ ట్రేడ్లో ఆ ఇంట్రెస్ట్ అలాగే కొనసాగింది. దాని తర్వాత నేను ఐఐఎఫ్టీ జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత నా ఒక్క స్టే అట్ ఐఐఎఫ్టీ హ్యాస్ రియల్లీ చేంజ్ ఇట్ మై ఎంటైర్ లైఫ్ అండ్ మై కెరియర్. ఐఐఎఫ్టీ ఇండియాలోనే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండి. అండ్ ఈ ఇన్స్టిట్యూట్లో 200,000 మంది స్టూడెంట్స్ ఎంట్రన్స్ రాస్తే దాంట్లోకైనా అప్పట్లో మేము 120 స్టూడెంట్స్ తీసుకునేది. దాని తర్వాత మళ్ళీ మేము స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేశాము. దాని తర్వాత దాని బ్రాంచ్ ఒకటి కలకత్తాలో కూడా పెట్టాము. ఇంక ఇవి రెండు ప్లేసెస్ తప్పితే ఐఐఎఫ్టీ ఇంకెక్కడ ఇది లేకుండే. దానికి బిఫోర్ ఒక డెవలప్మెంట్ జరిగింది. అప్పట్లో గీతము, దెన్ పిఎస్జి, దెన్ భద్రకాకి అఫిలియేట్స్ ఇచ్చాము మేము, అఫిలియేషన్స్ ఇచ్చాము. ఓకే, అంటే భద్రకా కాలేజ్, భద్రకా కాలేజ్ ఐఐఎఫ్టీ నుంచి దే కెన్ రన్ ద ప్రోగ్రామ్ అండి. బట్ అకార్డింగ్ టు ద యూనివర్సిటీ నామ్స్ వన్ యూనివర్సిటీ కెన్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ది జ్యూరిడిక్షన్ ఆఫ్ అదర్ యూనివర్సిటీ అని లేటర్ పార్ట్ అది విత్డ్రా చేయడం జరిగింది. అండ్ మీ క్వశ్చన్ ఇందులోకి ఎందుకు వచ్చారు అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా వేర్ ఐ హ్యావ్ క్యాచ్డ్ అప్ అట్ అ వెరీ యంగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. And this is really a wonderful area and I have excelled in this area. అంటే మీరు చిన్నతనం నుంచే మీకు అది ఉండేనా, లేకుంటే సర్టెన్ ఒక ఏజ్ కి వచ్చాక లడి సరేనా అనేది నాకు ముందటి నుంచే ఉండండి. కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ దిస్ థింగ్. దాని తర్వాత ఈ డెవలప్మెంట్స్ అనేది నా ఎంబీఏ చేస్తున్నప్పుడు ది డిగ్రీ ఆఫ్ ఇంపార్టెన్స్ హాస్ ఇంక్రీస్డ్ టువర్డ్స్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఐ వుడ్ ఏబుల్ టు జాయిన్ ఇన్ దిస్ ఏరియా. ఓకే, మీ పేరెంట్స్ ఇంతకు ముందు మీ ఫాదర్ కానీ వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్నారా? లేదు, ఈ ఫీల్డ్ లో ఐ మీన్ ద ఫస్ట్ జనరేషన్ పర్సన్ ఇన్ టు ది ఫారెన్ ట్రేడ్. నోబడి ఇన్ మై ఫ్యామిలీ ఇన్ టు ఫారెన్ ట్రేడ్. దే హావ్ స్టడీడ్ ఇన్ దేర్ డిఫరెంట్ ఏరియాస్ బట్ నాట్ ఇన్ ఫారెన్ ట్రేడ్. అంటే మీరు ఈ ఫారెన్ ట్రేడ్ లోకి వద్దాం అనుకుని పేరెంట్స్ ని అప్రోచ్ అయినప్పుడు మీ డాడీ వాళ్ళకి నాప్పుడు ఏమన్నారు? అంటే ఫాదర్ ఐ మీన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఎంబీఏ ఇట్ సెల్ఫ్ ఐ మీన్ మై ఫాదర్ ఐ మీన్ మీస్ మై ఫాదర్ బట్ మై ఎల్డర్ బ్రదర్ మై సెకండ్ బ్రదర్ దే హ్యావ్ ఎన్కరేజ్ మీ వెన్ ఐ వాజ్ జాయినింగ్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ విత్ దేర్ సపోర్ట్ ఐ కుడ్ ఏబుల్ టు గెట్ ఇన్ అండ్ ఆల్వేస్ దేర్ సపోర్ట్ వాజ్ దేర్ బికాస్ బోత్ ద brothers were one working with one elder brother working with syndicate bank, other brother was working with RBI. So their support was there. Okay, ippudu daadapuga ippudu meer ee field lo enni years nunchi unnaru, enni years avutundi ippatiki? 24 years aipoyadandi. 24 years. 24 years lo mee experience ela undi? It's a wonderful area. India has a great potential and my experience in this field entante nenu naaku ee institute lo join ayin tarvata నేను చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ డ్రాఫ్ట్ చేయడంలో పార్టిసిపేట్ అయ్యాను. అంటే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఆ ఫస్ట్ రిపోర్ట్ ఏంటనగా ఏపీ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ రిపోర్ట్. అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇదిగా ఉండే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ రిపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ దట్ హ్యాస్ బికమ్ అ మోడల్ ఫర్ 13 స్టేట్స్ ఇన్ ద కంట్రీ అండి. 13 స్టేట్స్ కి మోడల్ గా ఇదే అది అండ్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిపోర్ట్స్. ఈ ఏ స్టేట్స్ కి మోడల్ గా 13 స్టేట్స్ లైక్ తమిళనాడు అనుకోండి, దెన్ యు హావ్ మహారాష్ట్ర, లైక్ దట్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇట్ హస్ బికమ్ అ మోడల్.
టోటల్ గా 13 స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఓకే, మీరు ఇప్పుడు ఏ రీసెర్చ్ చేశారు? నా ఫస్ట్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చేసి ఇది ఏపీ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ రిపోర్ట్. దాని తర్వాత ఫోకస్ ఆఫ్రికా అగైన్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్, దెన్ ఫోకస్ లాటిన్ అమెరికా, దెన్ హౌ టు క్రియేట్ ఇండియన్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ యుఎస్ మార్కెట్. దిస్ వాజ్ అనదర్ రిపోర్ట్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. దెన్ ఆఫ్టర్ దాట్ హౌ టు క్రియేట్ వాట్ యు కాల్ యువర్ ప్రోడక్ట్ బేస్ ఇన్ లాటిన్ అమెరికా, ఫోకస్ లాటిన్ అమెరికా అన్నాం దాన్ని. దాని తర్వాత రీసెంట్గా వన్ ఆఫ్ మై లాస్ట్ ప్రాజెక్ట్ వాజ్ ఆన్ సార్క్ కంట్రీస్, హౌ టు డెవలప్ సార్క్ యాజ్ అ పవర్ఫుల్ బ్లాక్. సో దీస్ ఆర్ ఆల్ విచ్ హవ్ డన్ ఫర్ వేరియస్ గవర్నమెంట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అ జాయింట్ ప్రోగ్రామ్ బై జిటీసీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇంకా తక్కినవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి చేశాను అండి, IIFTలో. ఓకే, ఇప్పుడు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎలా చేయాలంటారు? ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇస్ అ వెరీ లుక్రేటివ్ బిజినెస్. అంటే మన దగ్గర చాలా మందికి తెలియదు, ఎక్స్పోర్ట్ బిజినెస్ అనగానే వేరే దేశంలో ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయని భయపడుతూ ఉంటారు. సిస్టంలో కనుక చేసుకుంటూ వెళితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియాస్. అంటే సిస్టమ్ తెలియకుండా చేయడంలో వాళ్ళు చాలా మటుకు ప్రాబ్లమ్స్లో నెట్టబడతారు. సిస్టమ్ అనగా ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఇండియాలో మనం ట్రేడ్ ఎక్కడ చేస్తున్నాము, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేస్తున్నాము, పేమెంట్ టర్మ్స్ అనేవి ఉంటాయి. కొన్ని పేమెంట్ మనకు వస్తుందా లేదా, దీనికి డబ్బు ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు డబ్బు చాలా ఉండాలి, ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు హైలీ క్వాలిఫైడ్ అయి ఉండాలి, ఎక్స్పోర్ట్ చేయడానికి నాకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, అవన్నీ ఉంటాయి. బట్ ఇంగ్లీష్ అవసరం లేదంటారు. నేను అంటాను ఏంటంటే, ద బెస్ట్ పార్ట్ వాట్ యు నీడ్ టు డూ ఇస్ యు నీడ్ టు హ్యావ్ గుడ్ ప్రొడక్ట్స్. అంటే కానీ వాళ్ళలో ఒక భయం ఉంటుంది కదా ఇతర దేశాలకి, అంటే అమ్మో కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి. అంటే వీళ్ళు ఏం చెయ్యరు. అంటే నార్మల్గా ఏమవుతుంది అంటే, మీరు ఒక క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు క్లయింట్ నీకు స్పెసిఫికేషన్స్ ఇస్తాడు, నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, దాని స్పెసిఫికేషన్స్ ఇస్తాడు. ఆ స్పెసిఫికేషన్ ప్రకారంగా మీరు ప్రోడక్ట్ మ్యాచ్ చేస్తే దెన్ యూ విల్ రేజ్ అ రిక్వజిషన్. అంటే నాకు ఈ ప్రోడక్ట్ ఇంత క్వాంటిటీ కావాలా, దానికి తర్వాత మీరేం చేస్తారు, ఆ ప్రోడక్ట్ శాంపుల్ పంపిస్తారు, శాంపుల్ ఓకే అవుతుంది, దెన్ టర్మ్స్లోకి వస్తాం మనం. టర్మ్స్లోకి ఎట్లా వస్తాం, మీరు పేమెంట్ ఎట్లా చేస్తారు, అడ్వాన్స్ పేమెంట్ ఏమని ఇస్తారా, ద ఎల్సి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏమని ఇస్తారా. సో ఈ టర్మ్స్ తర్వాత వస్తుంది అనమాట, దెన్ బ్యాంక్ ఎంటర్ అవుతుంది. సో సిస్టమ్గా చేసుకొని వెళ్తే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియాస్. ఆ సిస్టమ్ తెలియకుండా చేసిన వాళ్ళే చాలా మటుకు ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఫెయిల్ అవుతుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇండియాలో యోగా, హెల్త్ కాన్షియస్ ఇవన్నీ కూడా బాగా రీసెంట్ పాస్ట్లో బాగా డెవలప్ అయ్యాయి. ఇదే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా బాగానే పికప్ అయ్యేది. అమెరికాకి ఇక్కడికే ఇండియన్స్ కొందరు డాబర్ చవన్ బ్రష్ ఎక్స్పోర్ట్ చేశారు. డాబర్ చవన్ బ్రష్, ఓకే. సో ఎందుకు ఎక్స్పోర్ట్ చేశారంటే, పీపుల్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్, ఇది డైలీ తింటే కొద్దిగా హెల్త్ వైజ్ ఇదిగా ఉంటారని. బట్ అమెరికాలో వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ప్రోహిబిటెడ్ దీంట్లో ఉన్నాయా లేదా తెలియదు వీళ్ళకు. తెలియకుండా గూడ్స్ అక్కడ వెళ్ళిన తర్వాత దే హ్యావ్ ఆబ్జెక్టెడ్ దట్ అవుట్ ఆఫ్ 52 ఇంగ్రీడియంట్స్ 20 ఇంగ్రీడియంట్స్ ఆర్ ప్రోహిబిటెడ్ ఇన్ అ కంట్రీ. సో స్టాక్ అంతట్లాగే వేస్ట్ అయిపోతుంది, తిరిగి మళ్ళీ తెచ్చుకోలేము. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లాట్ ఆఫ్ పీపుల్ సిస్టంలో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ యు ఎక్సెల్. ఆ సిస్టమ్ అనేది తెలియాలి. సిస్టమ్ తెలియాలి అంటే యూ నీడ్ టు స్టడీ అబౌట్ ద మార్కెట్, యూ స్టడీ అబౌట్ ద ప్రోడక్ట్, వాట్ ప్రోడక్ట్ యూఆర్ సెండింగ్ ఇన్ టు విచ్ మార్కెట్స్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అనమాట. ఇప్పుడు సాధారణంగా మనం ఏమంటామంటే, ఇండియాలో ఎవరిని మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే, ఎక్స్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ టుడే ఇప్పుడు మనం ఇండియాలోనే ట్రేడ్ చేస్తున్నామో, తెలంగాణ కానీ చెన్నైలో ఏదో చేస్తున్నామో, అక్కడ ఫస్ట్ టర్మ్ ఏం చేస్తాము, ఈ హ్యాస్ యూ గుడ్స్, మీరు ఆ గుడ్స్ పంపిస్తారు అగేన్స్ట్ ద పేమెంట్. అంటే మీకు ఒక 50% అడ్వాన్స్ ఇచ్చేస్తారు, అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాడు. తర్వాత ఏమంటాడు, గూడ్స్ రీచ్ అయిన తర్వాత నేను 15-20 డేస్ తర్వాత రిమైనింగ్ పేమెంట్ ఇస్తానంటాడు.
అప్పుడు మీరు 15 డేస్ తర్వాత కాల్ చేస్తే ఈ ప్రొలాంగ్స్ ఇట్ ఇస్తాను అంటాడు ఇవ్వడు. ఏం చేస్తాం మనం అప్పుడు? సో యు గో కంప్లైంట్ టు ది పోలీస్ అవన్నీ కూడా సిస్టమ్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే యూ హ్యావ్ అ గవర్నమెంట్ సపోర్ట్ వెన్ యూఆర్ డూయింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్. ద టూ గవర్నమెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, టూ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్, ద లీగల్ సిస్టమ్ ఆటోమేటికలీ కమ్స్ ఇన్ టు పిక్చర్. So it is between the countries. If I am doing a trade with you, once after the transaction you select my product, you okay my product, you generate an order, conditions set aipothayi, a basis lo pampiyala, fob basis lo pampiyala, cif basis lo pampiyala, then payment a terms lo untadi, dan tarvata then the transaction, okay, then you have insured or not, even any factors vastay anamata. నేను పదే పదే ఏమంటున్నానంటే సిస్టమ్ అనేది ఏది చేయాలన్నా కానీ సిస్టమ్ ఇస్ దేర్ దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్. సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే మనకి రిజల్ట్ ఫాలో కావాలి, ఫాలో అయితే రిజల్ట్ కూడా కరెక్ట్ గా వస్తుంది. ఆ సిస్టమ్ తెలియకుండా కొన్ని ప్రాంతాల్లో వెళ్ళిపోతారు వాళ్ళు, ప్రోహిబిటెడ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నేచురల్లీ దే డోంట్ అలౌ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ యు పిక్ అప్ అ రాంగ్ పర్సన్, రాంగ్ బయ్యర్. అందరూ కరెక్ట్ ఉండాలని డ్యూ డెలిజెన్స్ చేయాలి. యు గెట్ అన్ ఆర్డర్ వెదర్ దట్ కంపెనీ ఇస్ అ జెన్యున్ కంపెనీ ఆర్ నాట్. ఇప్పుడు ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ షీ కాల్ మీ సార్, నేను ఇట్లా రైస్ ఎక్స్పోర్ట్ చేశాను సార్, అంటే రైస్ అంటే విద్ ఇన్ ది కంట్రీ, రైస్ నేను చెన్నైకి పంపించాను సార్, ఇండియా నుంచి తెలంగాణ నుంచి. ఓకే, షీ గాట్ అ చెక్ అండ్ గూడ్స్ అక్కడ డెలివరీ అయిపోయి చెక్ ఇచ్చారు, చెక్ బ్యాంక్ లో వేసిన తర్వాత బౌన్స్, ఓ చెక్ బౌన్స్ అయిపోయింది. దెన్ షీ కాల్డ్, ద ఫోన్ వాస్ దే ఆర్ నాట్ లిఫ్టింగ్ ద ఫోన్, సో షీ హాస్ సెండ్ అ పర్సన్ టు ది ప్లేస్ వేర్ దే హావ్ డెలివర్డ్, సో దేర్ ఇస్ నో ఆఫీస్. అంటే విద్ ఇన్ ఇక్కడ అవుతున్నప్పుడే, సో యూ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ, దేర్ ఆర్ గుడ్ ఫర్మ్స్ విచ్ డస్ డూ డెలిజెన్స్, యూ హ్యావ్ యువర్ ఎంబసీస్ దేర్, దేర్ ఎంబసీస్ ఆర్ హియర్. సో ఇవన్నీ కూడా సిస్టమ్ అంటారనమాట. ఈ సిస్టంలో వెళ్తే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్ టు ఎక్స్టెండ్ పాసిబుల్. ఇప్పుడు మన ఇండియాలో అవకాశాలు ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి? ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇది. ఇప్పుడు మీరు మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే 270 US బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నది మర్చెండైజ్. ఇది సర్వీసెస్కి వస్తే 1.70 బిలియన్ US డాలర్స్లో మనం సర్వీసెస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఓవరాల్ రెండు ఎక్స్పోర్ట్ మనం 436 బిలియన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం మనం. సో దెర్ ఈస్ అ స్కోప్ కమింగ్ టు ప్రపంచంలో మనది 2% షేర్ ఉన్నది ఎక్స్పోర్ట్స్లో. సో కాబట్టి దీని దెర్ ఈస్ అ హ్యూజ్ స్కోప్. ఈ 2%ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు ఇఫ్ యూ హ్యావ్ అ పర్ఫెక్ట్ మెకానిజం ఇన్ ద ప్లేస్. ఇప్పుడు చైనా తీసుకుంటే 36% ప్రపంచంలో వాళ్ళ ఎక్స్పోర్ట్ షేర్ ఉన్నారు, 2% ఉన్నారు. సో యు సీ ద పొటెన్షియల్. ఎందుకన్నా మరి మనది ఓన్లీ పాలసీస్ అక్కడ ఉన్న ఇది, వాళ్ళు దే ప్రొడ్యూస్ గూడ్స్ ఇన్ వాల్యూమ్స్. చిన్న పిన్ను ప్రొడ్యూస్ చేయాలన్నా, పెన్ను ప్రొడ్యూస్ చేయాలన్నా, దే ప్రొడ్యూస్ ఇన్ హ్యూజ్ వాల్యూమ్స్. దే ఆర్ ప్రొడ్యూసింగ్ వాల్యూమ్స్, ద ప్రొడక్ట్ ప్రైస్ కమ్స్ డౌన్. ఓకే, సో దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దే హావ్ కమ్ అవుట్ విత్ గుడ్ పాలసీస్, ద వెరీ గుడ్ పాలసీస్ దే హావ్ కమ్ విత్. ఇప్పుడు ఇక్కడ మన స్టేట్కి తీసుకున్నా కానీ స్టేట్లో సింగిల్ విండో క్లియరెన్స్ ఏదైతే కాన్సెప్ట్ వచ్చేదో అప్పటి నుంచి కూడా అది బ్రహ్మాండంగా నడుస్తున్నది. అట్లాగే మీకు పాలసీస్, ఫ్రెండ్లీ పాలసీస్ అనేది వచ్చాయి కాబట్టి దిస్ ఈస్ రియల్లీ హెల్పింగ్ ది ఎక్స్పోర్ట్ కమ్యూనిటీ. ఇప్పుడు మీరు డ్రాఫ్టెడ్ ఫారెన్ ట్రేడ్ లో యునైటెడ్ ఏపీలో రెండు కీలకమైన అంశాలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు కదా, దాని గురించి చెప్పండి. అంటే ఏపీ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేసినప్పుడు వీ హావ్ ట్రావెల్డ్ 6 మంత్స్, వీ హావ్ ట్రావెల్డ్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పట్లో సిక్స్ మంత్స్. దిస్ వాజ్ ఇన్ 97 లో. That point of time, we have traveled across and we have done a wonderful report. And dantlo konni suggestions chesam manamu. Suggestions entante, we have done ipudu ports unnai manaku. AP has a good coastline.
to generate good employment, we have suggested one port need to be dedicated for maintenance of ships. Any ship which is traveling on Bay of Bengal or Arabian Sea or Indian Ocean can get there to maintenance done, to get their ship maintenance done. And we can give at a very competitive price. Deeniki kavalchinadi em ante mana ITI edaithe unnado ee stream ni brahmananga develop chesi danto specializations linking ITI with say University of Helsinki, ee specializations like electrical fitter, even chala courses unnadu deenlo స్పెషలైజేషన్ కనుక తీసుకొచ్చి అటువంటిది కనుక చేస్తే దట్ వుడ్ హ్యావ్ జనరేటెడ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్. ఐఎమ్ సెయింగ్ నో పర్సన్ కెన్ కంపీట్ విత్ ఇండియా బికాస్ ఆఫ్ ద యూత్ పవర్ అండ్ ఇఫ్ దే కెన్ క్లబ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విత్ దిస్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ద బెస్ట్ థింగ్. సెకండ్, మేము అప్పట్లో కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే మెడికల్ టూరిజం, మెడికల్ టు టేక్ 1,000 acres and develop a medical what you call tourism, hospitals and all things are within. And because more than 32% of the Indian doctors, I mean if you take US, akkada 32% doctors Indians, and medical field lo our people have excelled to a greater levels. So this, if the government develops this, the people from all the neighboring countries, they can come and get their medical treatment done here, and where India get revenue, where India get employment. And ippudu meer America chusar ankonde akkada oka open heart surgery cheyalante 25 lakhs what spend cheyali, ikkada 4 lakhs lo ayipoddi, 5 lakhs lo ayipoddi. So people from all the developed countries can also come for their treatment here. Kanisham sir, oka caller ready ga unnaru manaki. Rajamandri nunchi Rimi Sundar garu, hello. హలో హలో సార్, చెప్పండి సార్, మాట్లాడ సార్. సార్, ఐ వాంటెడ్ టు స్టార్ట్ అన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇన్ ఐ వాంటెడ్ టు ఎక్స్పోర్ట్ హ్యూమన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ టు వేరియస్ కంట్రీస్ సార్. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్? ఓకే, వాట్స్ యువర్ నేమ్? ఐమ్ రిమి సుందర్ సార్. ఓకే ఓకే, ఐమ్ కాలింగ్ ఫ్రమ్ రాజమండ్రి సార్. ఓకే ఓకే రేణి, దిస్ ఇస్ అ గుడ్ ఏరియా, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ Reni Sundar. This is going to US, the human air which is used for developing wicks. Okay sir. So this is going to European countries, it is going, and US it is going, and also some of the African countries are also taking this wicks. But the only thing is that there are few what you call certifications which you need to do. That certifications you need to do and export. You cannot just export like that. There are some kind of examinations which are there, and some procedural things are there. With that you can do it. There is a good potential. Lot of people who take this air from Tirupati, and they do the processing and develop this wicks, and they export to the European countries. Yes sir. No. రైట్, థ్యాంక్ యూ రిమి సుందర్. ఇప్పుడు తను అడిగినట్టు ఇప్పుడు మనము ఆ కోర్స్ చేయాలంటే ఇప్పుడు ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఇన్స్టిట్యూట్స్ ఏం లేవండి. ఇక్కడ మన దగ్గర ఐఐఎఫ్టి ఒకటే మనకు ఇండియాలో ఉండేది. దట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1964. ఈ ఇన్స్టిట్యూట్లో ప్రతి ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి ఐఆర్ఎస్ ఆఫీసర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అట్లీస్ట్ మినిమం 1 month ఆర్ 3 months అక్కడ ట్రైనింగ్ కావాలి. దట్ వాజ్ దట్ స్టిల్ కంటిన్యూస్ దేర్. Okay. And this is started in the year 1964, as I said. 1964. By Ministry of Commerce, Government of India. And we have programs like we have MBA, we have executive programs, we have certificate programs. Deen tarvata inka India lo ekkada ledu. Nenu inta mundu cheppanu introduction lo ki ee programs ikkada varaku vachayi. Then ippudu unna deentlo establishment lo okati Calcutta lo unnadi, ippudu Delhi lo unnadi. సో పీపుల్ ఆర్ అంటే ఢిల్లీలో కలకత్తా నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతలేవు, దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ హావ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ నీడ్ టు గో టు అట్లీస్ట్ పోర్ట్ సిటీస్. ప్రతి పోర్ట్ సిటీలో కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి.
అంటే పీపుల్కి అవగాహన రావాలి దీంట్లో. సో ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, ట్రైనింగ్ ఈవెన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, 2 డే సర్టిఫికేట్, 3 డే సర్టిఫికేట్, 1 వీక్ ప్రోగ్రామ్ ఆర్ 1 మంత్ ప్రోగ్రామ్ ఆర్ 3 మంత్స్ ప్రోగ్రామ్, ఇటువంటి విచ్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఇవన్నీ కూడా లేవు. ఇప్పుడు ఎవరైనా చదువుకోవాలని నేను ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఐ నీడ్ టు గో టు ఢిల్లీ ఆర్ ఐ నీడ్ టు గో టు కల్కట్టా, బట్ దెర్ ఆర్ ఐ మీన్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన తెలంగాణని తీసుకోండి, తెలంగాణలో మహబూబ్ నగర్ కరీంనగర్కి అని పలుగురాళ్ళని వెళ్తాయి. ఈ పలుగురాళ్ళు ఈజ్ అ బేస్ మెటల్ ఫర్ క్రాకరీ ఇన్ చైనా. అది ఎవరికి తెలియదు ఎక్కడ వెళ్తున్నారో. సో ఇఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ దే దెమ్సెల్స్ విల్ ఎక్స్పోర్ట్ ఆర్ దే కాల్ ది ఇన్వెస్టర్స్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ హియర్. సో అట్లా చాలా ప్రొడక్ట్స్ మన ప్రాంతం నుంచి కూడా వెళ్తాయి బయటికి. ఇప్పుడు మన ప్రాంతం నుంచి ఏవేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇలా రా మెటీరియల్స్ కూడా ఏమైనా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? అది చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పింది బేస్ మెటీరియల్ అనేది అది ఎవరికి తెలియదు. అట్లాగే గ్రానైట్ ఎంతనో ఎక్స్పోర్ట్, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్టెడ్, లాట్ గార్మెంట్స్, హ్యాండిక్రాఫ్ట్స్. ఇప్పుడు వరంగల్ నుంచి దరీస్ ఉంటాయి, కార్పెట్స్ ఉంటాయి, కార్పెట్స్ ఆర్ సోల్డ్ ఇన్ ఆల్ టాప్ మాల్స్ ఆఫ్ లండన్, అది ఎవరికి తెలియదు. అట్లాగే టవల్స్ ఉన్నాయి, కాటన్ టవల్స్, ఇట్ ఈస్ ఆల్ గోస్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్ ఇన్ సమ్ ఆఫ్ ది కంట్రీస్. వైట్ క్లాత్ ఉన్నది. దెన్ అగ్రికల్చరల్ కమోడిటీస్ దే గో ఇన్ హ్యూజ్ నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బిగ్ సోరిలానా అని ఉన్నది, అనాటో సీడ్, ఇది గ్రోస్ ఇన్ ద రూరల్ రోడ్ సైడ్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ న్యాచురల్ కలర్ పిగ్మెంట్ టు యూజ్ ఇన్ బేకింగ్ ఐటమ్స్, మెడిసిన్స్లో, ఈవెన్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ గార్మెంట్స్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ యాజ్ అ న్యాచురల్ కలర్ పిగ్మెంట్ అండ్ దట్ ఈస్ సోల్డ్ ఫర్ అ గుడ్ ప్రైస్. మనకు తెలియదు రోడ్ సైడ్ ఊరికే పండుతుంది అది. సో అట్లా చాలా తెలియని చాలా ఉన్నాయి. Tamarind is exported, turmeric is exported, chilies are exported. So there are a lot of goods which are going from our region also. Software exports we are known. There are chala unnai products. Okay, right. Thank you so much, sir. Chala time spent chesaru. Inkare business gurinchi chala chakkaga vivarincharu. Thank you so much. Thank you. సో వ్యస్ చూసారు కదండి, ఇది ఇవాళ టీం మురళీ గారితో డిస్కషన్. కీప్ వాచింగ్ అట్ న్యూస్ రిపబ్లిక్, ప్రజల కోసం, ప్రగతి కోసం.